పెద్దలకు ముఖ్యంగా గమనించాలి ఇండిపెండెన్స్ వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆనాడు బ్రిటిష్ వారితో పోరాడే సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారు వీరి ముత్తాత గారు ధనికుడు ఆనాడు గాంధీ చేపట్టిన దీక్షలకు అన్నిటికీ కూడా అండగా ఉండి డబ్బులు సాయం చేసిన ఘనత కూడా ఈ సోనియా గాంధీ గారి కుటుంబానికి చెందిందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఈనాడు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అయితే ఈరోజు సుఖపడేది కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు ప్రతి మనిషికి కనీస అవసరాలు ఉంటాయి, తినడానికి తిండి, ఉండడానికో ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు. ఆ కనీస అవసరాలు మనకు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఉన్నాయా? కానీ ప్రగతి భవన్ ఒక రాజభవనం లాగుంటుంది, సెక్రటరేట్ ఓ రాజభవనం లాగుంటుంది. ప్రగతి భవన్ల కోరని అడుగు పెట్టిండ్రా, అవన్నీ కూడా మన డబ్బులే. మన రాష్ట్రం విడిపోయినప్పుడు 60,000 కోట్ల అప్పు ఉంటే ఈరోజు 6,00,000 కోట్ల అప్పు అయింది. ఇవన్నీ డబ్బులు ప్రతి మనిషి మీద. నిన్నొక పెద్ద ఆమె చెప్తా ఉంది, నాకు పిల్లలు లేరు, కొడుకులు లేరు, ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, అడక తింటున్నానని చెప్పి ఓ పెద్దవ చెప్పింది. ఆ పెద్దవ పైన కూడా 150,000 అప్పు చేసిన ఘనత ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారి కొడుకు యువరాజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది, చాలా మంది పెద్దలు మాట్లాడేది, రాహుల్ గాంధీ గారు అదే విధంగా ప్రియాంకాజీ గారు